ట్వంటీ ప్రపంచ దేశాలు ప్రాతినిధ్యం వహించే అత్యున్నత వేదిక దీనికి నాయకత్వం బాధ్యతలు భారత్ చేపట్టబోతోంది వచ్చే నెల ఒకటో తేదీ నుండి ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో కొత్త బాధ్యతలు అమల్లోకి రానున్నాయి దీనిపై దూరదర్శన్ అందిస్తున్న నివేదిక అంతర్జాతీయ వేదికలపై జీ టూ జీ ఫోర్ జీ సెవెన్ జీ టెన్ జీ ఫిఫ్టీన్ జీ ట్వంటీ వంటి పేర్లు తరచూ వినిపిస్తుంటాయి వీటిలో అత్యంత శక్తివంతమైనది ట్వంటీ గ్రూపు ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులకు ఈ కూటమి ప్రాధాన్యత వహిస్తోంది ప్రపంచ జీడిపిలో ఎనభై ఐదు శాతం వాటాన్ని కలిగి ఉన్న సముదాయం అంతర్జాతీయ వాణిజ్యంలో డెబ్బై ఐదు శాతం పరిశోధనల ఖర్చులో ఎనభై ఐదు శాతాన్ని ట్వంటీ నిర్దేశిస్తోంది ఇవి జీ ట్వంటీ యొక్క శక్తి సామర్థ్యాలు ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థలు మొత్తం మనకు ఈ వేదికపైనే కనిపిస్తాయి ఇక్కడ తీసుకునే నిర్ణయాలకు అంతర్జాతీయంగా చట్టబద్ధత లేకపోయినా ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆసియాలో ఆర్థిక సంక్షోభం తలెత్తిన తర్వాత ప్రపంచంలో ఆర్థికంగా శక్తివంతమైన దేశాలన్నీ కలిపి గ్రూపు ఏర్పాటు చేయాలని భావించాయి దీంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తొలిసారి జీట్వంటీ సదస్సును నిర్వహించారు వాస్తవానికి జీట్వంటీ ప్రధాన కార్యాలయం వంటిదంటూ ఏమీ లేదు ఏ దేశంలో సదస్సు నిర్వహిస్తారో ఆ దేశమే ఏర్పాట్లు చూసుకుంటుంది ఆ దేశమే అధ్యక్షత వహిస్తుంటుంది ఈ అధ్యక్షన్ని కోసం జీట్వంటీని ఐదు గ్రూపులుగా విభజించారు గ్రూపులు వారి అధ్యక్షత వహిస్తూ ఉంటుంది ఈ గ్రూపులో ఓటింగ్ నిర్వహించి ఎంపిక చేస్తారు రెండు వేల ఇరవై మూడులో భారత్ జీ ట్వంటీని నిర్వహించనుంది అర్జెంటీనా బ్రెజిల్ చైనా జర్మనీ ఇండోనేషియా జపాన్ ఆస్ట్రేలియా కెనడా ఫ్రాన్స్ ఇండియా ఇటలీ మెక్సికో రిపబ్లిక్ ఆఫ్ కొరియా రష్యా టర్కీ అమెరికా దక్షిణాఫ్రికా సౌదీ అరేబియా యూకే యూరోపియన్ యూనియన్ వీటికి అదనంగా ఐక్యరాజ్య సమితి వరల్డ్ బ్యాంక్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వంటి సంస్థలు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటాయి జీట్వంటీ దేశాలు ముఖ్యంగా విస్తృతమైన ఆర్థిక అంశాలతో కూడిన అజెండాను చర్చిస్తాయి వీటికి ప్రపంచ స్థాయి ప్రాధాన్యత ఉండాలి సమకాలీన అంశాలు కూడా వీటిలో చేరుస్తారు ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఫైనాన్షియల్ మార్కెట్లు పన్నుల విధానాలు ఆర్థిక విధానాలు అవినీతిపై పోరాటం వంటి అంశాలపై చర్చలు ఉంటాయి వీటితో పాటు కొన్ని అనుబంధంగా ఉండే అంశాలపై కూడా చర్చ చేపడుతూ ఉంటారు పర్యావరణ మార్పులు ప్రపంచ ఆరోగ్యం ఉగ్రవాద వ్యతిరేక పోరాటం వంటివి ఉంటాయి జీట్వంటీ పుట్టు పూర్వోత్తాలను దాని పరిణామాన్ని ఇప్పటి వరకు జరిగిన శిఖరాగ్ర సమావేశాల్లో చర్చకు వచ్చిన ముఖ్య ప్రతిపాదనను ఒకసారి పరిశీలిస్తే అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలను విశ్లేషిస్తూ అగ్రరాజ్యాల మధ్య సహకారాన్ని పెంపొందించి ప్రపంచ పురోగతి కృషి చేస్తున్న ఇరవై దేశాల కలయికే ఈ జీ ట్వంటీ రెండు వేల ఎనిమిదిలో మాంద్యం భూతం ప్రపంచాన్ని భయపెట్టిన తర్వాత అవసరాలు మారాయి ఈ నేపథ్యంలో ఇది దేశాధినేతల వేదికగా రూపాంతరం చెందింది దీనిలో పంతొమ్మిది దేశాలు వాటికి తోడుగా ఐరోపా దేశాలు అన్నింటినీ సమూహంగా యూరోపియన్ యూనియన్ ఒకే బృందంగా పాల్గొంటుంది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సుస్థిరత పెరుగుదల సాధించడానికి ఈ దేశాల మధ్య విధానపరమైన సమన్వయాన్ని సాధించటం భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభం తలెత్తకుండా ఆర్థిక నిబంధనలను ప్రోత్సహించడం నూతన అంతర్జాతీయ విత్తశిల్పాన్ని రూపొందించడం జీట్వంటీ యొక్క లక్ష్యాలు ఈ ఏడాది డిసెంబర్ నుంచి జీ ట్వంటీ కూటమికి భారత్ నేతృత్వం వహించనుంది దేశాలు ప్రజల మధ్య సమిళితత్వాన్ని ప్రోత్సహించే చారిత్రాత్మక అవకాశం మన దేశానికి దక్కింది హరితాభివృద్ధి డిజిటల్ రూపాంత్రీకరణ మహిళా కేంద్రిత అభివృద్ధి పట్టణ మౌలిక వసతుల విస్తరణ వంటి అంశాలను భారత్ చేర్చనుంది భారత్ ఆధ్వర్యంలో జీట్వంటీ అందర్నీ కలుపుకొనిపోతూ నిర్ణయాత్మకంగా చర్యలు తీసుకునేలా కొత్త కొత్త ఆలోచనలు చేసి సమిష్టి నిర్ణయాలు తీసుకునేలా జీ ట్వంటీ సమావేశాలు జరగనున్నాయి ప్రపంచ దేశాల్లో భారత స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి ఈ సమావేశాలు ఎంతగానో దోహదపడతాయని చెప్పవచ్చు జీ ట్వంటీ దేశాల అభివృద్ధికి అనుకూలంగా సరికొత్త సంస్కరణలను సరళీకృతం చేయడం ద్వారా ట్వంటీ దేశాలకు ప్రత్యేకించి అధ్యక్ష ఉన్న భారత్ ప్రపంచ సంక్షేమాన్ని కోరుతూ వసుదైక కుటుంబానికి వేదిక కానుంది